నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రమణయ్య వంటలు బై మాధురి. ఇవాళ మనము మిరియాల రసం చేసుకుందాము. మిరియాల రసంలో రెండు మూడు వెరైటీస్ ఉన్నాయి, వాటికి కావాల్సిన పదార్థాలు అన్నమాట ఇవన్నీ చూశారు కదా. ఈ విధంగా ముందుగా చింతపండును బాగా కడిగి శుభ్రం చేసుకుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట. ఒక 15 నిమిషాలు అట్లా నానబెట్టుకుంటే బాగా నానిపోతుంది. తర్వాత మనకు మసాలా కోసం ఏమేం కావాలంటే ఒక స్పూను మిరియాలు తీసుకుందాము, తర్వాత ఒక 1/4 స్పూను జీలకర్ర తీసుకున్నాను నేను, మెంతులు చిటికెడు తీసుకున్నాను. ఇవి మూడు అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 1/2 గడ్డ తీసుకున్నాను. మొత్తం ఉలవాల్సిన అవసరం లేదు. చెక్క కొద్దిగా, లవంగాలు 2 తీసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు, ఘాటుగా ఉంటుంది. వీటన్నిటినీ మనము బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం. చేసుకుని ఇదంతా తీసుకొని ఒక కప్పులో పెట్టుకున్నాం, చూశారు కదా ఇంత అవుతుందన్నమాట. ఒక పెద్ద నిమ్మకాయ ఎంత అయ్యింది. ఇప్పుడు మనము ఇదే మిక్సర్ జార్లో మనం ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా 15 నిమిషాలు, దాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ అలా లేదనుకుంటే చేత్తోనే నీట్గా పిసికేసి రసం తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అంతా తీసుకొని మనకు తగినన్ని నీళ్లు పోసుకొని, చూశారు కదా ఈ విధంగా మనకు ఎంత పులుపు కావాలంటే అన్ని నీళ్లు పోసుకోవాలి. దాంట్లో రాళ్ళుప్పు రుచికి తగినంత వేశాను నేను, 1/4 స్పూన్ వేశాను. తర్వాత చిటికెడు పసుపు ఇందులోనే వేసి బాగా కలబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని, ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన వెలిగించుకొని అందులో మనం 1 స్పూను నెయ్యి తీసుకున్నాము. ఆ నెయ్యి వేసుకొని తర్వాత 1-2 స్పూన్లు శనగకాయల నూనె వేసుకొని బాగా వేడైన తర్వాత అందులో ఈ ఆవాళ్ళను చిటపట్లాడే వరకు వేయించుకోవాలన్నమాట. రసానికి ఆవాలు బాగా చిటపట్లాడితేనే టేస్ట్ ఉంటాయి. తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచేసుకుందాము. అదేవిధంగా కరివేపాకు రెబ్బలు 1/3 తుంచి వేసుకున్నాము. బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇవన్నీ. అప్పుడు మనం మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డ అవన్నీ వేసి బాగా వేపుకోవాలి. సిమ్లో 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిరియాల అంతా పౌడర్ అంతా వేగిపోయిన తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని చేత్తో ఈ విధంగా పోపునంతా నలిపేసుకోవాలన్నమాట. ఈ ఎండుమిరపకాయలు, ఈ కరివేపాకు ఇవన్నీ నలిగిపోవాలి. ఈ విధంగా చూశారు కదా, ఏవి తీసి పడేయకుండా అన్నీ తినొచ్చు అన్నమాట. చాలా మంచిది. ఈ విధంగా చేసుకుంటే రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా, మళ్ళీ తగినన్ని నీళ్ళు పోసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలర్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంకా దీన్ని నల్ల చింతపండుతో చేసుకుంటారన్నమాట, పాత చింతపండు అంటారు కదా దాంతో. ఇప్పుడు నేను కొద్దిగా గిన్నెలో మిగిలితే నెయ్యి కూడా ఇంకొద్దిగా ఉంటే వేశాను. ఆ పాత నల్ల చింతపండుతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది 2-3 రోజులు బయట పెట్టినా కూడా చెడిపోదండి, ఎందుకంటే టమాటో వేయలేదు కదా, ఉల్లిపాయ టమాటో. అందువల్ల ఈ విధంగా 10 నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని మరిగించుకొని ఈ విధంగా ఆఫ్ చేసుకోవాలి స్టవ్. గుమగుమలాడే మిరియాల రసం రెడీ అయిపోతుంది. ఎంత వాసన వస్తుందంటే పక్కన వాళ్ళకు కూడా వాసన వచ్చేస్తుంది. ఈ రసం చేసుకుంటే నెయ్యి అన్నీ వేసాం కదా, దానివల్ల చాలా టేస్ట్ భలే ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సండే స్పెషల్గా మనము వేడివేడి అన్నంలోకి ఈ చికెన్ కర్రీ బాగా గుజ్జుగా చేసుకుని, చికెన్ ఫ్రై చేసుకుని ఈ మిరియాల రసాన్ని వేసుకొని తింటుంటే ఆహా అద్భుత, ఎంతో ఆనందంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ ఇది లేకుండా ఓన్లీ చింతపండుతోని ఈ విధంగా చారును ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హాయిగా ఉంటుంది కడుపులో కూడా. ఉత్తది కూడా స్పూన్ వేసుకొని సూప్లాగా తాగేయచ్చండి. తప్పకుండా నా వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ మాధురి.